ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఎంతో మంది అభ్యర్థులను సచివాలయ ఉద్యోగులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నెంబర్ 1 గా రాణిస్తున్న సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. అగ్రగణ్యులైన ఉపాధ్యాయులచే ఆన్లైన్ క్లాసులు మరియు పుస్తకాలను 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా మీకు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఫుల్ కోర్స్ ప్లస్ 4 బుక్స్ ఫ్రీ. కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఉపయోగం పొందాలనుకుంటే వెంటనే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 మరియు 9032064822. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ లో డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్దా మఫద్దాల్ సైఫుద్దీన్ కు పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ ను ప్రకటించడం జరిగింది. ఈ పురస్కారం అందుకోనున్న 4వ భారతీయుడిగా సైఫుద్దీన్ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆరిఫ్ అల్వీ వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్రిక్స్ సభ్యత్వానికి ఇటీవల పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ కూటమిలో జనవరి 1, 2024 నుంచి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యుఏఈలు సభ్య దేశాలుగా చేరనున్నాయి. ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఆసియన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ను భారత్ ఇటీవల ప్రారంభించింది. రైతు అనుకూల చిరుధాన్యాలపై అవగాహన పెంచేందుకు సుస్థిర ఆహార ఎంపిక, సిరిధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియన్లో వ్యాపారం అవకాశాలు కల్పించేందుకు దీనిని చేపట్టారు. ఆసియన్ కూటమిలో భారతదేశానికి సభ్యత్వం లేదు. నేషనల్ న్యూస్ జాతీయ వార్తా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల యొక్క రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ప్రస్తుతం ఆనందీబెన్ పటేల్ వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా విధులను నిర్వర్తించిన జస్టిస్ ఫాతిమా బీవీ ఇటీవల మరణించడం జరిగింది. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడు గవర్నర్ గా విధులను నిర్వర్తించడం జరిగింది. జస్టిస్ ఫాతిమా బీవీ 1989 నుంచి 1992 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులను నిర్వర్తించడం జరిగింది. విద్యార్థులకు నీటి పరిరక్షణపై అవగాహన కల్పించడానికి జల్ జీవన్ మిషన్ లో భాగంగా మేఘాలయ రాష్ట్రం వాటర్ స్మార్ట్ కిడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవహరిస్తున్నారు. మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కాన్రాడ్ సంగ్మా వ్యవహరిస్తున్నారు. క్రీడలకు సంబంధించిన వార్తా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవలి హారిక రన్నర్ అప్ గా నిలిచారు. చైనా గ్రాండ్ మాస్టర్ హో ఇఫాన్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీని చెన్నైలో నిర్వహించడం జరిగింది. స్క్వాష్ యువ సంచలనం అనహత్ సింగ్ జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్ లో టైటిల్ గెలుచుకుంది. జాతీయ సీనియర్ స్క్వాష్ టైటిల్ నెగ్గిన 2వ పిన్న వయస్కురాలిగా అనహత్ సింగ్ ఘనత సాధించింది. ఈ జాబితాలో జోస్నా చిన్నప్ప ముందుంది. ఇది ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్ సెషన్. తిరిగి మళ్ళీ రేపటి సెషన్ లో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఎంతో మంది అభ్యర్థులను సచివాలయ ఉద్యోగులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నెంబర్ 1 గా రాణిస్తున్న సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. అగ్రగణ్యులైన ఉపాధ్యాయులచే ఆన్లైన్ క్లాసులు మరియు పుస్తకాలను 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా మీకు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఫుల్ కోర్స్ ప్లస్ 4 బుక్స్ ఫ్రీ. కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఉపయోగం పొందాలనుకుంటే వెంటనే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 మరియు 9032064822.